ఇండియన్ ఆర్మీ గాల్వాన్ లోయలో కార్యకలాపాలు పెంచుతోంది. వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర భారత్ సైన్యం గుర్రాలపై సర్వే నిర్వహించింది. ఇక ఇటీవలే గడ్డకట్టిన పాంగంగ్ సరస్సుపై హాఫ్ మార్థన్ కూడా నిర్వహించింది. ఇందులో అంతర్జాతీయ అథ్లెట్లు కూడా పాల్గొన్నారు. ఇక తూర్పు లడక్లో మన సైనికులు క్రికెట్ ఆడారు. ఈ ఫోటోలను భారత సైన్యం విడుదల చేసింది. 2020 నుండి భారతదేశం చైనా మధ్య ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే పాచియాల బి గ్రేడ్ త్రిశూల్ డివిజన్కు చెందిన సైనికుల బృందం క్రికెట్ ఆడింది. 0 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అత్యంత ఎత్తైన ప్రదేశంలో కూడా ఉత్సాహంగా సైన్యం బ్యాట్ చేతపట్టింది. ఇక ఖచ్చితంగా ఏ ప్రాంతంలో క్రికెట్ ఆడారు అనేది తెలియనప్పటికీ ఫోటోలను బట్టి 2020లో చైనా భారత సైన్యం మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి 5 కిలోమీటర్ల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు.